మెడిసిన్స్ ఆర్ ఇంజెక్షన్ ఇవ్వడానికి కూడా సర్టెన్ లెవెల్ ఆఫ్ గ్రోత్ ఉండాలా మ్యామ్? జెస్టేషనల్ శాక్ అంటారు దాన్ని. ఆ శాక్ సైజ్ ఉంటుంది అన్నమాట, మోర్ దాన్ 5 సెంటీమీటర్స్ ఉంటే సర్జరీ చేయాలి. ఓకే. లెస్ దాన్ 4 సెంటీమీటర్స్ మెడికేషన్ ట్రయల్ అయితే ఇవ్వచ్చు. ఓకే. ఫస్ట్ ఏది ఇచ్చినా మనం ఫ్రీక్వెంట్ గా పేషెంట్ ని చాలా జాగ్రత్తగా ఫాలోఅప్ అవ్వాలి. వాళ్ళ పేషెంట్ కి ఈవెన్ సర్జికల్ క్రైటీరియాలో లేకపోయినా పేషెంట్ ఫాలోఅప్ కి విల్లింగ్ లేదు అని అంటే రిస్క్ తీసుకోకుండా సర్జరీ చేయడమే బెటర్. ఓకే. మెయిన్ దీనికి లాప్రోస్కోపీ చేసుకుంటే బెటర్ అన్నమాట. ఇఫ్ సర్జన్ ఎఫిషియంట్ అయితే లాప్రోస్కోపిక్ సాల్పింగ్ ఎక్టమీ అంటారు, ట్యూబ్స్ తీసేస్తారు. ఓకే. రప్చర్ అయిపోయిన ట్యూబ్ వేస్టే, ఒకవేళ ఉంచినా మళ్ళీ రికరెన్స్ దాని మీద వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. వేస్ట్ అని చెప్పాను, రికరెన్స్ ఆఫ్ ఎక్టోపిక్ అనేది ఉంటుంది. సో మోస్ట్లీ ట్యూబ్ తీసేస్తారు. ఇఫ్ ఇన్ కేస్ రికరెన్స్ వచ్చి బోత్ ట్యూబ్స్ తీసేస్తే ప్రాబ్లం అవుతుంది. ఓకే. సో అంటే రికరెన్స్ ఎంత ఛాన్స్ ఉంటుంది మ్యామ్ ఒకసారి వచ్చిన వాళ్ళకి? మళ్ళీ నెక్స్ట్ వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి, 10-20% ఉంటాయి. అండ్ ఇఫ్ సర్జరీ చేసి ఏదైనా ట్యూబ్స్ ఒకటి రప్తే రెండు తీసేస్తే ప్రెగ్నెంట్ అయ్యే ఛాన్సెస్ మ్యామ్ ఇంకా జీరో అయిపోయినట్టు? దిస్ ఇస్ యాక్చువల్లీ గుడ్ క్వశ్చన్. రెండు ట్యూబ్స్ తీసేసినప్పుడు మెయిన్గా ప్రెగ్నెన్స్ ఒక స్పర్మ్ అండ్ ఓవమ్ రెండు కలిసేదే ట్యూబ్లో అని చెప్పాను కదా, రెండు తీసేసినప్పుడు బెటర్ వాళ్ళు ఐవీఎఫ్కి వెళ్ళడం బెటర్. ఓకే. అండం తీస్తారు, ఇంజెక్షన్స్ ద్వారా అండం తీస్తారు, స్పర్మ్ని రెండు ట్యూబ్లో కలిపి ఐవీఎఫ్ మెథడ్స్ బెటర్ పెడతారు. ఓకే. అండ్ వన్ ట్యూబ్ ఉంటే స్టిల్ దేర్ ఇస్ వన్ ట్యూబ్ ఉన్నా చాలు, వన్ ట్యూబ్ ఉన్నా ప్రెగ్నెంట్ అవ్వడానికి ఈక్వల్ ఛాన్సెస్ ఉంటాయి.